వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు అనేక రకాల సమస్యలు ఉన్నాయి, మనకి లేవు, సరైన ఉద్యోగాలు లేవు. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు, ఇంతమంది యువత ఉన్నారు, దేశం అత్యధికంగా ఉండేది యువత అని. మరి యువత కోసం చేసేవాళ్ళు ఎవరున్నారు? కాంగ్రెస్ కుటుంబ పాలన నిజంగా యువత కోసం చేయగలదా? మీకు ఆ నమ్మకం ఉందా? అందుకే నేను వచ్చిన, అందుకే నేను మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నాను. అలాగే టీఆర్ఎస్ పార్టీ 32 పేజీల మేనిఫెస్టో చూశాను నేను. తెలంగాణ కోసం కష్టపడ్డారు, దాన్ని ఎవరు కాదనరు. వాళ్ళ కష్టాన్ని గుర్తించారు, దాన్ని ఎవరు కాదనరు. కానీ 32 పేజీల మేనిఫెస్టోలో బంగారు తెలంగాణ కావాలని ప్రతి అక్షరం చాలా బాగుంది, కానీ తెలంగాణ సాధిస్తే మేము కాంగ్రెస్లో కలిసిపోతామని మాట ఇచ్చారు, కానీ కాంగ్రెస్లో కలవలేదు. మరి ఏం చేశారు? కాంగ్రెస్ నుంచి కొట్టారు, కాంగ్రెస్ కాళ్ళ వీళ్ళ పడ్డారు, కానీ కాంగ్రెస్ నుంచి కొట్టారు. అలాగే ప్రతి ఒక్క జాతీయ బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి, అద్వానీ నుంచి ప్రతి ఒక్కరి దాకా వెళ్ళి, మాకు తెలంగాణ సపోర్ట్ చేయండి, మద్దతు చేయండి అని చెప్పి బతికులాడి బతికులాడితే వాళ్ళ మీద ప్రేమతో బీజేపీ పార్టీ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల కోసం ఆత్మ బలిదానాలు, ప్రజలు చనిపోతుంటే వాళ్ళ కోసం, నిజమైన తెలంగాణ సాధన కోసం భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది. మద్దతు పలికిన తర్వాత రేవు దాటాక తెప్ప తగిలేసినట్టు మళ్ళీ కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ, అది లౌకికవాద పార్టీ కాదు అని చెప్పి మళ్ళీ తిట్టడం ప్రారంభించారు. అలాగే ఆయన అనేది మూడో ఫ్రంట్కి వెళ్తా ఉంటారు. నేను అనుకుంటా ఉన్నా మూడో ఫ్రంట్ అంటే ఏంటని. మూడో ఫ్రంట్ అంటే ఎవరికి ఇష్టం లేదు తెలంగాణ రావటం, వాళ్ళు మూడో ఫ్రంట్. మరి ఆ మూడో ఫ్రంట్కి ఆయన ఎలా మద్దతు తెలుపుతారు? దానికి తోడు మీరు ఆలోచించండి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కాదు, మీరు ఆలోచించండి. మరి 32 పేజీల టీఆర్ఎస్ మేనిఫెస్టోలో తెలంగాణ కోసం మేము అవి చేస్తాం. ఉదాహరణకి వాటర్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారాలు కావాలి, అక్కడ ఎవరున్నా కానీ. మరి రేపు పొద్దున వచ్చేది యూపీఏ ప్రభుత్వం కాదు, వచ్చేది మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఆయనని చంద్రశేఖరరావు గారికి తిట్టడం చాలా అలవాటు, ప్రతి ఒక్కరిని తిడతారు, పడతాం. కానీ ఆయన మోడీ గారిని కూడా వదలలేదు ఆయన తిట్లకి. మోడీ లేదు, గీడీ లేదు అని చెప్పి అత్యంత అమర్యాదకంగా మాట్లాడారు, మరి అమర్యాదకరంగా, అది మేము మర్చిపోకండి. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. ఇప్పుడు ఆయన 32 పేజీల మేనిఫెస్టోలో చాలా గొప్ప వాక్యాలు ఉన్నాయి, అవి చేద్దాం ఇవి చేద్దాం. మరి సాధించేవాళ్ళు ఇట్లా నోరేసుకొని ప్రతి ఒక్కరిని ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిడితే రేపు పొద్దున తెలంగాణకు అది ఇదవుతుందా, ఉపయోగపడుతుందా, లేదా ద్రోహం జరుగుతుందా తెలంగాణకి? అస్సలు బాధ్యత లేని నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని కానీ చేతిలో పెడితే ఈసారి 20 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది, అది మర్చిపోవద్దు దయచేసి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా నేను కేసీఆర్ గారు కలవడానికి ఒక కారణం, రాజ్భవన్ మీద మాట్లాడుకున్నప్పుడు ఆ సందర్భంగా ఒకసారి కలవాలి అని చెప్పినప్పుడు సరైన సందర్భంలో కలుద్దాం అని అన్నారు. అలా నాకు ఈ రోజున ఈ 24 గంటలు విద్యుత్ సరఫరా అది చదవగానే నాకేమనిపిస్తుంటే, తెలంగాణ రాష్ట్రం విడిపోతే కంప్లీట్ అంధకారంలో ఉండిపోద్ది అని దగ్గర నుంచి ఇలాంటి కంప్లీట్ 24 గంటలు సరఫరా ఉండేలా ఏ స్థాయికి ఎలా వచ్చింది అనేది నేను పార్టీ పెట్టిన తర్వాత దీన్ని ఈ పాలసీని ఎలా అచీవ్ చేయగలిగారు ఇవన్నీ తెలుసుకోవడానికి వారిని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేయడానికి. రెండు, అలాగే మొన్న తెలుగు మహాసభలు జరిగినప్పుడు నటులందరిని పిలిచినప్పుడు నాకు వచ్చే సమయం కుదరలేదు, అది కూడా
ఒకసారి తెలియజేస్తాను. పొత్తు లేనండి, సింపుల్గా మన ఎలా చెప్పాలండి, నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను. ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు అంటే నాకు నా పరిస్థితులు ఏంటంటే, నేను కొత్త ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను కుమారస్వామి గౌడ్ గారిని కలుస్తాను, అన్ని పార్టీ పెద్దలను కలుస్తాను. అదేంటంటే నేను వాళ్ళ అవగాహన కొంత పెంచుకోవడానికి ఉంటుంది, ఒకసారి సమస్యలు కొన్ని తీసుకురావడానికి నాకు కొంత పరిచయం పెంచుకుంటే ఏదైనా కొన్ని సమస్యల్ని వినవించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన అంశం ఏం లేదు, జస్ట్ ఒక గుడ్ విల్ మీటింగ్. అందించడానికి వేరే ఏమిటి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.